డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకుల అందం కోసం మీరు ఏ చిట్కా చెప్పబోతున్నారండి? చాలా మందికి, ఆడవారికి ముఖ్యంగా, నీళ్లు తక్కువ తాగే అలవాటు. నీళ్లు తక్కువ తాగటం వల్ల జుట్టు బాగా డ్రైగా అయిపోయి చచ్చుగా ఉంటుంది. కొంతమందికి కెమికల్స్ ఎక్కువ జుట్టుకు వాడటం వల్ల, పొల్యూషన్ వల్ల, మరి ఇట్లాంటి ఫ్రిజీ హెయిర్ తగ్గటానికి బయట తల స్నానం చేసిన తర్వాత రకరకాల కెమికల్ స్ప్రేస్ అమ్ముతుంటారు, అది కొట్టుకుంటే చక్కగా ఫ్రీగా అవుతుంది అనేది ప్రాక్టికల్గా చూస్తున్న విషయమే. మరి దానివల్ల ఉన్న జుట్టు కూడా దెబ్బతింటూ ఉంటుంది. న్యాచురల్గా ఈ ఫ్రిజీ హెయిర్ని పోగొట్టుకోవడానికి గ్లిజరిన్, అలోవేరా ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. ఓకే, మీరు గ్లిజరిన్ తీసుకుని అందులో అలోవేరా జెల్ బాగా కలిపేసి తల స్నానం చేసి కొద్దిగా తలారిన తర్వాత ఇది స్ప్రే చేసేసుకుని దూకుంటే ఆ ఫ్రిజీ హెయిర్ పోయి చాలా ఫ్రెష్గా ఉండటానికి, చుట్టూ కాస్త జీవం వచ్చినట్టు ఉండటానికి, అట్లా లొంగలు లొంగలుగా అట్లా అవ్వకుండా ఉండటానికి మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది న్యాచురల్గా యాంటీ ఫ్రిజ్ హెయిర్ స్ప్రే అన్నమాట. ఆ రకంగా మీరు ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. విన్నారు కదండి, సాధారణంగా ఫ్రిజీ హెయిర్ కోసం మార్కెట్లో ఎన్నో సీరమ్స్ కానీ స్ప్రేస్ కానీ దొరుకుతూ ఉంటాయి. కానీ ప్రకృతి పరంగా, ప్రకృతి విధానంలో డాక్టర్గా చెప్పినట్టుగా ఈ సీరంను ఉపయోగించుకుంటే జుట్టు ఫ్రిజీ కాకుండా ఉంటుంది.